శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చంద్రుడు ద్వాదశ జన్మ ద్వితీయల రాశుల్లో ఉండటము, అలాగే షష్టంలో ఉన్న షష్టగ్రహాలు ఏమీ లేకపోయినా, సప్తమంలో ఉన్న శని రాహువులు, తృతీయంలో ఉన్న కూజ, బుధ, గురువుల యొక్క చార ఇత్యాది గ్రహస్థితి కనుక పరిశీలిస్తే ఈ వారం మొత్తం మీద వీరికి అనుకోకుండా డబ్బు లేక ఇతరత్ర కానీ ఐశ్వర్యం కానీ చేతికి అందే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. నూతన వస్తువులు కానీ ఆభరణాలు కానీ ఈ వారం ఈ యొక్క మేషరాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు పొందుతారు. అలాగే విద్యార్థులు, నిరుద్యోగులకి ఈ వారం అంతా కొన్ని అద్భుతమైన అనుకోని అవకాశాలు రావటము, తద్వారా మంచి లబ్ధి చేకూరేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది. శుభకార్యక్రమ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ వారం వీరికి ఫలిస్తాయి. వివాహాది కార్యక్రమాలకు సంబంధించినంత వరకు పతక రచన చేసుకోవడానికి ఈ రోజున ఈ రోజు నుంచి వచ్చే శనివారం లోపల ఈ యొక్క మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే బుధ గురువారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా మేషరాశి వారికి సూచన. తర్వాత రాశి వృషభం. వృషభ రాశి వారికి చంద్రుడు ఏకాదశ, ద్వాదశ, జన్మ, ద్వితీయ రాశుల యొక్క చార ఇతరత్ర గ్రహస్థితులు ఆధారంగా చూసుకుంటున్నప్పుడు ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. అంటే కోఆపరేషన్ ఫ్రమ్ ది పర్సన్స్ అనేది చాలా ఈజీగా మీకు అందుబాటులోకి వస్తుంది. ప్రతి ఒక్కరూ మీకు సహాయపడటము, ప్రతి ఒక్కరి నుంచి మీకు రావాల్సిన పనులను మీరు తీసుకోగలుగుతారు, తద్వారా లబ్ధి పొందే అవకాశాలు అధికంగా ఉంటుంది. అన్ని మీరు చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో విజయం సాధించుకోగలుగుతారు. అయితే యానిమేషన్స్ రంగంలో ఉన్న వారికి కానీ, పోలీస్ శాఖలో పనిచేసే వారికి కానీ ఈ వారం స్వల్పంగా ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశాలు అధికంగా పొందే అవకాశాలు ఉన్నాయి. శత్రువుల పరంగా కూడా స్వల్పంగా మీకు కొంచెం శత్రువులు బాధ కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఇతరత్ర మీ యొక్క గౌరవ మర్యాదలకు కానీ సంఘంలో పేరు ప్రఖ్యాతలు కానీ ఎటువంటి లోటు రాదు. అయితే వృషభ రాశులు ఉన్న రాజకీయ నాయకులకు మాత్రం ఈ వారం కొంచెం చుక్కెదురయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మీరు అనుకున్నట్టుగా విజయం సాధించలేకపోవటం, తద్వారా అధినాయకుల నుంచి కొంచెం ఏదైనా అభిశంసనలు ఎదుర్కొనే అవకాశాలు వృషభ రాశి యొక్క రాజకీయ నాయకులకు ఎదురుకావచ్చు. అయితే వీరికి గురువారం, బుధవారం ప్రయాణాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా ఈ యొక్క వృషభ రాశి వారికి సూచన. తర్వాత రాశి మిథునం. మిథున రాశి వారికి చంద్రుడు దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో చార మిగిలిన గ్రహస్థితులు కానీ మనం పరిశీలన చేసినప్పుడు ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్పెక్యులేషన్స్ జోలికి కానీ, అధిక మొత్తంలో పెట్టుబడులకు కానీ, సినీ రంగంలో పెట్టుబడులకు కానీ వెళ్లకుండా ఉంటే కనుక మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల పట్ల కూడా ఈ వారం మిథున రాశి వారు కొంచెం అప్రమత్తత వహించాలి. నూతన కార్యక్రమాలని వాయిదా వేసుకుని మంగళవారం, బుధవారం నుంచి మొదలెట్టుకుంటే కనుక మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఈ యొక్క మిథున రాశి వారికి కలగవచ్చు. విద్యార్థులకు మాత్రం ఈ వారం చదువులో కొంచెం శ్రద్ధ వహిస్తేనే ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంది. తర్వాత రాశి కర్కాటకం. కర్కటక రాశి వారికి చంద్రుడు నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో చార జన్మలో రవి, ద్వితీయంలో శుక్రుడు, ద్వాదశంలో ఉన్న కుజ, బుధ గురువుల యొక్క గ్రహస్థితి అనుకూల మనం విచారణ చేసినప్పుడు కుటుంబ పరిస్థితులు కొంచెం సంతృప్తికరంగానే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే మీరు తలుచుకున్న కార్యక్రమాలన్నీ కొంచెం సజావుగా పుడుతూ ఉండటము, ఆకస్మికంగా మీకు మిత్రులు రావటము, వాళ్ళ యొక్క హెల్ప్ చేయటము ఈ చదువునే జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే పాత విషయాలు కొంచెం జ్ఞప్తికి రావటం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కూడా మీకు కలగవచ్చు. బంధుమిత్రుల నుంచి మీకు మర్యాద మన్ననలు రావటము, తద్వారా మీకు ఆనందకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గురువారం నాడు మాత్రం మీకు వీలైనంత వరకు గురు శుక్రవారాల్లో దేవదర్శనం చేసుకోండి, తద్వారా మీకు మానసిక పరమైన ఆనందం కలిగే అవకాశాలు అధికంగా ఉంది. తర్వాత రాశి సింహం. సింహరాశి వారికి అష్టమ, నవమ, దశమ స్థానాల్లో చంద్రుడి యొక్క చార మిగిలిన గ్రహస్థుల ఆచారంగా చూసుకుంటున్నప్పుడు
వృత్తి కానీ ఉద్యోగంలో కానీ మీకు స్థానచలనం కలిగే అవకాశాలు, బదిలీలు అయ్యే అవకాశాలు, ఆ ట్రాన్స్ఫర్స్ మీకు ఇష్టం లేని చోటికి ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ, డిపార్ట్మెంటల్ చేంజెస్ మీకు ప్రతికూలమైన డిపార్ట్మెంట్కి వెళ్ళటం కానీ చదవడం జరిగే అవకాశాలు కొంచెం అధికంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు మాత్రం కొంచెం మార్పులు చేర్పులు ఉంటూ ఉంటాయి. తద్వారా మీకు ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు కొంచెం అప్రమత్తంగా ఉండవలసిన సూచన. సోమ మంగళవారాల్లో మీరు చేసే రుణ ప్రయత్నాలు ఫలించలేకపోవటం, తద్వారా మీకు కొంచెం టెన్షన్ ఎక్కువగా ఉండే అవకాశాలు కలిగింది. దాని తర్వాత బుధవారం నుంచి మీ ప్రయత్నాలన్నీ ఫలించడం, రుణములు రావటం ద్వారా హౌజింగ్ కానీ లేక టూ వీలర్స్ కానీ మీకు కొనుగోలు చేసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆత్మీయుల సహాయ సహకారాలు కూడా మీకు ఆలస్యంగా అందుబాటులోకి వస్తాయి కాబట్టి లాస్ట్ చివరి నిమిషంలో వారి యొక్క సలహాలు కానీ సూచనలు కానీ మీరు తీసుకోవటము, తద్వారా మీకు లబ్ధి పొందే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తర్వాత రాశి కన్య. కన్యారాశి వారికి చంద్రుడు సప్తమ అష్టమ నవమాల్లో వచ్చారా, దశమంలో ఉన్న కుజ బుధ గురువుల యొక్క చాలినంత వరకు వీలైనంత వరకు మీరు అసత్యానికి అంటే ఏదో ఒక మాటలు చెప్పేసి పబ్బం గడుపుకునే దానికి మీరు కొంచెం దూరంగా ఉంటే కనుక మంచిది. కొంచెం వీలైనంత వరకు సవ్యమైన మార్గంలో ఉంటే కనుక మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. అబద్ధానికి దూరంగా ఉండండి, అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే అనవసరపు భయాందోళన, ఎందుకంటే మీరు ఎప్పుడైతే నిజాన్ని దాచిపెడతారో అప్పుడు అనవసరపు భయాందోళనలు మీకు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు. అందుకనే సత్యానికి దగ్గరగా కనుకుంటే, నిజానికి దగ్గరగా కనుకుంటే మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే ప్రయాణంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండే అవకాశాలు చూసుకోండి. వస్తు చౌర్యం కానీ ధన చౌర్యం కానీ జరిగే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి వీలైనంత వరకు ఈ ఆదివారం నుంచి బుధవారం వరకు ప్రయాణాల్లో కానీ ఇతరత్ర కానీ కొంచెం అప్రమత్తంగా ఉంటే కనుక శ్రేయస్కరంగా ఉంటుంది. సమయానికి భోజనం లేకపోవటం వల్ల కానీ, అల్ప భోజనం వల్ల కానీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు, డీహైడ్రేషన్ వచ్చే అవకాశాలు కన్యారాశి వారికి కలగవచ్చు. తర్వాత రాశి తుల. తులారాశి వారికి షష్ట సప్తమ అష్టమాల్లో చంద్రుడి యొక్క చార మిగిలిన గ్రహస్థితుల ఆధారంగా తీసుకుంటున్నప్పుడు వీరికి స్వల్ప అనారోగ్య సూచనలుగా ఉంటాయని చెప్పి చెప్పవచ్చు. అయినప్పటికీ అన్ని విధాలుగా వీరికి సహాయ సహకారం లభించటము, శుభవార్త శ్రవణం అనేది కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటుంది, వివాహ ప్రయత్నాలు ఫలించటము, తద్వారా గృహస్థాశ్రమానికి దగ్గర కావటము, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకి అలాగే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి, మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ చేసే సంస్థలకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వారి పరంగా మంచి లబ్ధి చేకూరేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగంలో కానీ లేక వృత్తిలో కానీ ఊహించని కోణం నుంచి మీకు హెల్ప్ రావటం, తద్వారా మీ కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తర్వాత రాశి వృశ్చికం. వృశ్చిక రాశి వారికి పంచమ షష్టమ స్థానాల్లో చంద్రుడి యొక్క చార, అష్టమంలో ఉన్న కుజ బుధ గురువుల యొక్క చార ఇత్యాది గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఆకస్మిక ధనలాభం కలిగేందుకు ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ యొక్క ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం కొంచెం అధికంగా ఉన్నది, దానికి తోడుగా అష్టమంలో గురువు యొక్క చార, షష్ట చంద్రుడి చార. ఈ వారం మొత్తం మీద గమనిస్తే కనుక మంగళ బుధ గురువారాలు మీరు కొంచెం అప్రమత్తంగా ఉంటే కానీ అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. వీలైనంత వరకు దేవదర్శనం చేసుకోండి, వీలైనంత వరకు గురుచరిత్ర పారాయణ కనుక చేసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారు అందున జ్యేష్ఠ అనురాధ నక్షత్రం వారు తప్పనిసరిగా శ్రీ గురుచరిత్ర పారాయణ చేసుకోవటము, లేక మీ దగ్గరలో ఉన్న ఏదైనా దత్తాత్రేయ దేవాలయానికి కానీ లేక సాయిబాబా దేవాలయానికి కానీ వెళ్తే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. తర్వాత రాశి ధనస్సు. ఈ వారం ధనుసు రాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీజనల్కి సంబంధించిన హెల్త్ హెజార్డ్స్ ఉండొచ్చు, జ్వరం కానీ లేక జలుబు కానీ లేక డిహైడ్రేషన్ వల్ల మోషన్స్ కానీ ఇట్లాంటివన్నీ కొంచెం ఈ యొక్క ధనుసు రాశి వారిని బాధ పెట్టే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అనవసరపు వృధా ప్రయాణాలు కూడా మంగళ బుధవారాల్లో ఈ యొక్క ధనుసు రాశి వారు అధికంగా చేస్తూ ఉంటారు. స్థానచలనంగా మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం కొంచెం ఆకస్మిక ధన నష్టం అనేది గురు శుక్రవారంలో కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు కొంచెం అప్రమత్తంగా ఉంటే కనుక నష్టాన్ని నివారించుకోవచ్చు. తర్వాత రాశి మకరం.
ఈ వారం మకర రాశి వారికి సన్నిహితులతో కొంచెం విరోధం ఏర్పడకుండా చూసుకోండి. అందరితో కలిసిమెలిసి ఉంటాం, అందరినీ కలుపుకుని పోతే కనుక మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. అంతే తప్పితే వ్యక్తుల యొక్క మాట మీరు వింటాము, వ్యక్తుల మీద ఒక అభిప్రాయం రావడం ఇచ్చేదని మీకు అనుకూలంగా ఉండదు. ప్రత్యేకించి ఆదివారము, సోమవారం, మంగళవారం ఈ మూడు రోజులు కొంచెం అప్రమత్తంగా ఉండండి. దీనికి సంబంధించిన వరకు మీ కెరీర్ మీద కానీ మీ మీద కానీ కొంచెం బ్లాక్ స్పాట్ వచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే నూతన ఆభరణాలు కానీ నూతన వస్తు సంపద కానీ పొందే అవకాశాలు మకర రాశి వారికి ఈ యొక్క వారం కలగవచ్చు. తర్వాత రాశి కుంభం. ఈ వారం కుంభరాశి వారికి ద్వితీయ, తృతీయ చతుర్థాల్లో ఈ యొక్క చంద్రుడి చార, పంచమంలో ఉన్న కుజ, బుధ, గురువుల యొక్క చార ఇవన్నీ వీరికి అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్న సమయానికి వీరికి డబ్బు చేతులకు అందుబాటు రావటం, ఆకస్మిక ధనలాభం కలగటము, ఊహించని కోణం నుంచి వీరికి హెల్ప్ కానీ లేక ప్రభుత్వ పరంగా వీరికి రావాల్సిన సబ్సిడీస్ కానీ ఇచ్చేదని వచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే వ్యవసాయదారులకు మాత్రం ఈ వారం కొంచెం నష్టదాయకంగా ఉండే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అంటే ఏదైనా ఫ్రూట్ పల్ప్ ఇండస్ట్రీస్, అలాగే సీడ్ ఇండస్ట్రీస్కి ఈ వారం నష్టం వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక సంఘంలో మాత్రం మీ మాటకి విలువ పెరగటం మీకు ఆనందకరంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తర్వాత రాశి మీనం. ఈ వారం మీనరాశి వారు ధైర్య సాహసాలతో మీ యొక్క కార్యక్రమాలన్నీ ముందు నుండి నడిపించుకోగలుగుతారు. ఇతరులకి ఇబ్బంది కలిగించే పనులు మీరు మంగళవారం, బుధవారం చేస్తారు. తద్వారా వారికి మీకు స్వల్పంగా విరోధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మంగళవారం, బుధవారం కొంచెం అప్రమత్తంగా ఉంటే కనుక మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. మీ వలన ఇతరులు బాధపడటము, తద్వారా మీకు నష్టం కలగవచ్చు. కాబట్టి వీలైనంతవరకు మంగళ బుధవారాల్లో మీరు చేసే ప్రతి పనిని ఆచితూచి నిర్ణయం తీసుకుని చేయండి. తొందరపాటు పనులు మీకు పనికిరావు. ఇక వృత్తిలో కొంచెం ఆటంకాలు ఎదురైనా మీకు గుర్తింపు అనేది లభిస్తుంది. రికగ్నేషన్ ఫర్ ద సర్వీసెస్ అనేది మీరు పొందగలుగుతారు. మీకు సంబంధించినంతవరకు ఏ కానుకలు కానీ బహుమతులు కానీ తీసుకునే అవకాశం కూడా అధికంగా ఉంది. మొత్తం మీద మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ఇది ఈ వారపు ఫలితాలు. తిరిగి రేపటి పంచాంగం కలుసుకుని మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.